రవితేజ ధమాకా రేపు నెక్స్ట్ శుక్రవారం రోజు థియేటర్లని సందడి చేయబోతోంది. మాస్ మహారాజా అనే ఇమేజ్ ఉన్నటువంటి రవితేజ సినిమా రిలీజ్ అవుతోందంటే గతంలో ఒక రకమైనటువంటి వైబ్రేషన్ ఉండేది ఆడియన్స్లో. అయితే ఇటీవల కాలంలో రాజా ది గ్రేట్ తర్వాత తిరిగి ఆయన తనదైన పద్ధతిలో విజయం సాధించడం అనేది జరగలేదు. అయితే ఈ సినిమాకి రిలీజ్ అయినటువంటి ట్రైలరు డెఫినెట్గా ధమాకా అనేది హిట్ సినిమా అనే వాతావరణం అయితే కనిపిస్తోంది ట్రైలర్లో. ఇది డెఫినెట్గా బాక్సాఫీస్ని హిట్ చేసేటువంటి అవకాశం ఉంది అని అనిపిస్తుంది ఈ ట్రైలర్ నుంచి. ఎందుకు అనిపిస్తుందంటే దీనిలో ఆయన మాస్ మహారాజా అనే ఇమేజ్కి తగ్గ కథ దీనిలో నడిచింది. ఇది పాత సినిమాలు అనేకం కనిపిస్తాయి దీనిలో. అంటే కమర్షియల్ సినిమా అంటేనే ఒక ఫార్మెట్ ఉంది దానికి. పాత కథని తిరిగి చెప్పుట, పాత కథని కొత్తగా చెప్పుట, జనాలకు తెలిసిన కథని కొత్తగా ఏ ఎమోషన్లో ఎలా చెప్తున్నావు అనేది కమర్షియల్ ఫార్ములా. ఫార్ములా సినిమా అంటే కొత్త కథలు ఉండవు, పాత కథల్ని కొత్తగా చెప్పుటే ఉంటుంది. ఇందులో దాదాపుగా మనకు ట్రైలర్ నుంచి అర్థమవుతోంది రెండు మూడు సూపర్ హిట్ సినిమాల తాలూకా ఛాయలు కనిపిస్తాయి ట్రైలర్లో. ఒకటి రౌడీ అల్లుడు, తర్వాత దొంగమొగుడు. ఈ రెండు సినిమాల ఛాయలు ధమాకా ట్రైలర్లో కనిపిస్తాయి. శ్రీలీల డైలాగుల నుంచి కావచ్చు, అలాగే రవితేజ కాన్వర్సేషన్ నుంచి కావచ్చు. ఒక రకంగా ఆ రెండు సినిమాల తాలూకా ఇన్ఫ్లుయెన్స్లో నుంచి ఈ సినిమా కథ పుట్టిందా అని అనిపిస్తుంది. ఇది తప్పేం కాదు, కమర్షియల్ సినిమాలన్నీ ఇలాగే ఉంటాయి. అయితే దీనిలో ఒక కొత్త ఎంటర్టైన్మెంటు, కొత్త కిక్కు ఏమి ఇవ్వబోతున్నాడు అనేదే క్యూరియాసిటీ. ఆ క్యూరియాసిటీ గనక వర్కౌట్ అయితే, అంటే ఆ క్యూరియాసిటీతో థియేటర్కి వెళ్ళినటువంటి ప్రేక్షకుడు సంతృప్తి పొందితే డెఫినెట్గా అది విజయం సాధించినట్టే, పెద్ద హిట్ అయినట్టే. కాబట్టి ఇది డెఫినెట్గా రవితేజకి రాజా ది గ్రేట్ తర్వాత ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమా అయ్యేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. అంటే జనరల్గా టీజర్ నుంచి సినిమా ఫ్లాప్ అవ్వటం అనేది చూసాం మనం ఈ మధ్యకాలంలో ఆదిపురుష్ ఎపిసోడ్లో. టీజర్ నుంచి సినిమాకి ఎఫెక్ట్ అయిపోయి అది డిలే అయిపోయి ఎప్పటికో ఎప్పటికి రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితికి వెళ్ళిపోయింది ఆ సినిమా. కొన్ని ట్రైలర్స్ అంటే మనకి మొత్తం చూడక్కర్లేదు, గింజ చూస్తే మొత్తం అన్నం అంతా చూడక్కర్లేదు, ఒక గింజ చూస్తే అర్థమైపోతుంది అన్నం ఉడికిందా లేదా అనేది మనకి సామెత ఉంది. అలాగా ట్రైలర్ ధమాకా ట్రైలరు కొంత ఈ సినిమా డెఫినెట్గా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఎంటర్టైన్ చేసేటువంటి ఆ కమర్షియల్ ఫార్ములాకి సంబంధించిన గిమ్మిక్కులన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి అనే ఒక భరోసా ఇచ్చే విధంగా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇది అంటే చిరంజీవి గారి సినిమాల ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎలా ఉంటుంది మాస్ సినిమా అన్న తర్వాత, పైగా రవితేజ సినిమా కాబట్టి ఫార్ములాలోనే కథ అల్లుకున్నారు. ఒక జోక్ ఉంది ఆ మధ్య ఎవరో ఫిల్మ్ నగర్లో పాత కొత్త కథలు ఉన్నాయని తిరుగుతున్నాడట. తిరుగుతుంటే ఓ డైరెక్టర్ గారు పిలిచి కొత్త కథలు ఉంటే ఎవడు నేను పిలవడు, పాత కథలని కొత్తగా ఎలా చెప్తావో అది చెప్పు, అలా చెప్తే నీకు ఇక్కడ భుక్తి దొరుకుతుంది అని చెప్పాడట. అలా ఒక జోక్ ఉంది. అందుకని ఈ రెండు మూడు సినిమాల ఛాయల్లో ఉండేలాగా ఒక డ్యూయల్ రోల్ క్యారెక్టర్, డ్యూయల్ రోల్ అని కూడా కాన్ఫిడెంట్గా చెప్పే పరిస్థితి కాదు, అది ఒకటే క్యారెక్టర్ అని కూడా చేయొచ్చు. అది కూడా ఆల్రెడీ వర్కౌట్ అయినటువంటి ఫార్ములానే. టోటల్గా ఒక మాస్ ఫార్ములా మూవీని మాస్ ఆడియన్స్ కోసం ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్, మాస్ జానర్లో ఈ మధ్యకాలంలో సినిమాలు రాలా ఈ సంవత్సరం వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా హిట్ కొట్టినటువంటి సినిమాలన్నీ కూడా కొత్త తరహా కథలతో వచ్చిన సినిమాలే. అది సీతారామం కావచ్చు లేకపోతే హిట్ 2 కావచ్చు, ఏదైనా ఇవన్నీ ఇన్ టోటల్ కొత్త తరహా కథలు. అంటే ఓటీటీ ఆడియన్స్ కరోనానంతర ప్రేక్షకులు పెరిగినటువంటి స్థాయిని దృష్టిలో పెట్టుకుని రూపొందించినటువంటి కథలతో నిర్మాణమైనటువంటి సినిమాలు మాత్రమే ఆడినాయి. కమర్షియల్ జోనర్లో వర్కౌట్ చేసి ధైర్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తిరిగి పాత రోజుల్ని గుర్తు చేసి హిట్ కొట్టడం అనే ఒక ఫీట్ ఇప్పుడు చేయబోతున్నాడు. నిజానికి రామారావు ఆన్ డ్యూటీ కూడా ఒక ప్రయోగంగా చేసింది. అంటే పెరిగిన ప్రేక్షకుల
స్థాయి ఆ మేరకు అందుకోవాలి అనే ప్రయత్నంలో భాగంగా వచ్చినటువంటి ప్రయత్నమే అది. కానీ అలా కాదు, ఇది అవుట్ అండ్ అవుట్ మాస్ సబ్జెక్టులతో ఒక్కసారి టెస్ట్ చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆడియన్స్ పల్స్ని టెస్ట్ చేయడం కోసం వస్తుంది. పెరిగిన ప్రేక్షకుల స్థాయి ఉన్నప్పటికీ ఈ కమర్షియల్ ఫార్ములా ఇక్కడ ఈ టైంలో వర్కౌట్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడానికి ఈ ధమాకా సినిమాని ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీగానే తీసినట్టుగా అనిపిస్తుంది మనకి ట్రైలర్ చూస్తే. కానీ ఇన్ని అనుమానాలు ఉన్నప్పటికీ, ఇన్ని గందరగోళాలు ఉన్నప్పటికీ కూడా ట్రైలర్లో కొంత హిట్టు లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ హిట్టు లక్షణాలు డెఫినెట్గా సినిమాని హిట్టు తీసుగా నడిపిస్తాయని ఆశిద్దాం. రవితేజ ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ ఒక 3 సంవత్సరాల పాటు జనాలను ఎంటర్టైన్ చేయగలడు. రెండోది, ఇమ్మీడియట్గా అతనికి ఒక మల్టీస్టారర్ సినిమా ఉంది జాన్యువరిలో, వాల్తేర్ వీరయ్య. ఆ సినిమాతో మళ్ళీ చిరంజీవితో కాంబినేషన్. అది ఇదేమో చిరంజీవి గారి సినిమాల ఛాయల్లో నడిచే సినిమా, అదేమో చిరంజీవితో కాంబినేషన్లో సినిమా. ఏదేమైనా తిరిగి మాస్ మహారాజా ఫామ్లోకి రాబోతున్నాడు, అంటే 2024 ఇతనికి బ్రైట్గా ఉండబోతోంది అనే ఒక సిగ్నల్ అయితే ధమాకా టీజర్ ఇస్తోంది, అలాగే వాల్తేర్ వీరయ్య సినిమా కూడా ఇస్తోంది. సో రవితేజకి న్యూ ఇయర్ విషెస్ చెప్పడంతో పాటు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. గతంలో కూడా రవితేజ చిరంజీవితో యాక్ట్ చేయడం మనకు తెలుసు, అన్నయ్య సినిమాలో తమ్ముడిగా నటించాడు. ఇప్పుడు వాల్తేర్ వీరయ్యలో ఏ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు అనే దానిలో క్లారిటీ లేదు, కానీ కాంబినేషన్లో ఉంది సినిమా. రెండు అంటే ఇంకొక రకమైనటువంటి ప్రచారం జరుగుతోంది బయట. చిరంజీవి సోలోగా హిట్లు కొట్టేటువంటి హీరో, రవితేజ లాంటి ప్యాడింగ్ ఎందుకు పెట్టుకుంటున్నాడు అంటే ఈ సినిమా గాడ్ ఫాదర్ ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టడం వలన అనే మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. మొన్న రకరకాల పద్ధతుల్లో విమర్శలు ఇవి చేస్తున్నారు, కానీ ఇవన్నీ కాదు, వీటికంటే కూడా అక్కడ క్యారెక్టర్. రెండోది, తను మారిన ప్రేక్షకుల అభిప్రాయాలని పరిగణనలోకి తీసుకుని కథలని తన సినిమాలని డిజైన్ చేసుకోవటంలో చిరంజీవి చాలా కాన్షియస్గా ఉన్నాడు అనడానికి ఒక ఇండికేషన్ వాల్తేర్ వీరయ్యలో రవితేజను తీసుకోవటంగా మాత్రమే చూడాలి దాన్ని. అంటే 2024 ఇతనికి బ్రైట్గా ఉండబోతోంది అనే ఒక సిగ్నల్ అయితే ధమాకా టీజర్ ఇస్తోంది, అలాగే వాల్తేర్ వీరయ్య సినిమా కూడా ఇస్తోంది. సో రవితేజకి న్యూ ఇయర్ విషెస్ చెప్పడంతో పాటు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. గతంలో కూడా రవితేజ చిరంజీవితో యాక్ట్ చేయడం మనకు తెలుసు, అన్నయ్య సినిమాలో తమ్ముడిగా నటించాడు. ఇప్పుడు వాల్తేర్ వీరయ్యలో ఏ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు అనే దానిలో క్లారిటీ లేదు, కానీ కాంబినేషన్లో ఉంది సినిమా. రెండు అంటే ఇంకొక రకమైనటువంటి ప్రచారం జరుగుతోంది బయట. చిరంజీవి సోలోగా హిట్లు కొట్టేటువంటి హీరో, రవితేజ లాంటి ప్యాడింగ్ ఎందుకు పెట్టుకుంటున్నాడు అంటే ఈ సినిమా గాడ్ ఫాదర్ ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టడం వలన అనే మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. మొన్న రకరకాల పద్ధతుల్లో విమర్శలు ఇవి చేస్తున్నారు, కానీ ఇవన్నీ కాదు, వీటికంటే కూడా అక్కడ క్యారెక్టర్. రెండోది, తను మారిన ప్రేక్షకుల అభిప్రాయాలని పరిగణనలోకి తీసుకుని కథలని తన సినిమాలని డిజైన్ చేసుకోవటంలో చిరంజీవి చాలా కాన్షియస్గా ఉన్నాడు అనడానికి ఒక ఇండికేషన్ వాల్తేర్ వీరయ్యలో రవితేజను తీసుకోవటంగా మాత్రమే చూడాలి దాన్ని.